తెలంగాణ ప్రభుత్వం రాకముందు మామిడి చేసిన ఇంకొక ఆరోపణ, తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది అనమాట, కరెంటే ఉండదు మీకు అనమాట. తెలంగాణ ప్రయాణం ప్రారంభమైన నాడు ఆరేళ్ల కిందట నిజానికి వివర పవర్ డెఫిసిట్ స్టేట్, విద్యుత్ కొరతతోనే అలమటిస్తున్న రాష్ట్రం. అప్పటికే మూలుగుతున్న మన మీద తాటిపండు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరగా 7 మండలాలు గుంజుకోవడం, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు గుంజుకోవడం, ఆ గుంజుకున్న 7 మండలాల్లోనే లోయర్ సీలియర్ విద్యుత్ కేంద్రం కూడా పోయింది. 450 మెగావాట్ల జల విద్యుత్, జల విద్యుత్ అంటే మీకు తెలుసు చాలా చౌకగా ఉత్పత్తి చేసే విద్యుత్, చీప్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఫార్మ్స్ ఇన్ ఫ్యాక్ట్, అది కూడా తీసుకున్నారు. మనకి ఇష్టం లేకపోయినా కనీసం అడగాలనే సంస్కారం కూడా లేకుండా బరబరా గుంజుకొని పోయి అందులో కలిపినారు. వి స్టార్టెడ్ ఆర్ జర్నీ దేర్. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే ఆరేళ్లలో హైదరాబాద్లో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. కరెంటు పోయిందా అంటున్నారు, ఒకప్పుడు కరెంటు ఉంటే అబ్బా కరెంటు ఉందా అనేది. ఆ పరిస్థితి ఈరోజు 6 ఏళ్లలో కాదు, 6 నెలల్లోనే కేసీఆర్ గారు ఆ పరిస్థితిని మార్చగలిగారు. వేర్ పవర్ సర్ప్లస్ స్టేట్ టుడే, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్కు చేరుకున్న పరిస్థితి, 45 మెగావాట్ల సోలార్ విద్యుత్ నుంచి 5000 సోలార్ మెగావాట్ల సోలార్ విద్యుత్కి చేరుకున్న పరిస్థితి, మొత్తంగా చూసినట్టయితే 16000 పైసలకు మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో అతి త్వరలోనే 24000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని చేరుకోబోతా ఉన్నాం. తద్వారా హైదరాబాదే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, విద్యుత్ సమస్య లేకుండా నిరంతరాయ విద్యుత్, నిరంతరాయ విద్యుత్ అంత గొప్ప విషయమా అని మీరు అనొచ్చు. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఎందుకు అంటే హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది కార్మికులు ఆధారపడేది విద్యుత్ మీద. ఈరోజు మీరు సూరారం పోండి, చెర్లపల్లి పోండి, మల్లాపూర్ పోండి, ఎక్కడ పోయినా మీరు ఎక్కడెక్కడైతే ఈరోజు పారిశ్రామిక వాడలు ఉన్నాయో అక్కడ మీరు చూసినట్టయితే 3 పూటల 3 షిఫ్ట్లు కరెంట్ ఉంటే లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అది ఆనాడు లేదు పరిస్థితి. ఒకనాడు పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఇండస్ట్రీకి, ఈరోజు సర్ప్లస్ పవర్ కావాలంటే ఆదివారం కూడా నడుపుకునే వెసులుబాటు. ఇది ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా. కాబట్టి పవర్ విషయంలో కూడా, బేసిక్ విషయం, మౌలిక విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికే నేను చెప్పడం జరిగింది.